రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దేశం మొత్తం గమనిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ ఐటీ హబ్గా మారిందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో భారతదేశ యువత ప్రపంచాన్ని శాసిస్తుందని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చాదర్ఘాట్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అవంతి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్తో కలిసి మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అవంతి కళాశాలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అవంతి శ్రీనివాస్ అన్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. అదే మాదిరిగా అవంతి గ్రూప్ చైర్మన్ మా అవంతి శ్రీనివాస్ గారు, మా ఆంధ్ర ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మా మంచి మిత్రుడు, గత 30 సంవత్సరాల సంగతి కూడా నాకు మంచి దోస్తు కాబట్టి ఆయన డిగ్రీ కాలేజ్కి ఈరోజు ప్రెసిడెంట్కి వచ్చిన, ఏది ఏమైనా యూత్కి మంచి అవకాశాలు మన తెలంగాణనే కాదు ప్రపంచంతా కూడా వాళ్ళ యూత్ని, మన యూత్ ఇంజనీర్స్ కానీ డిగ్రీ కానీ పీజీ వాళ్ళ స్టూడెంట్స్ చాలా చూస్తున్నారు. జాబ్స్ చాలా ఉన్నాయి. జాబ్ తగ్గట్టు మనం కాలేజీలు కూడా తయారు చేస్తున్నారు. మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మంచి ఇది ఉన్నారు. మనకున్న తెలివితేటలు కానీ ప్రపంచంలో ఎవరికి లేవు. ఎందుకంటే మనకు మంచి స్కిల్ ఉన్నది, మంచి టాలెంట్ ఉంది. మన పిల్లలకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ప్రపంచంలో మన ఇంగ్లీష్ ఏ కార్నర్కి పోయినా, ఏ కంట్రీకి పోయినా, ఏ మూలకు పోయినా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది.